रिक्षावाड़ी तमूर्त तिगणिस्ट अतन रिक्षावाड़ी तमूदे का स्वयं रिक्षा लागत अत आत्म विश्वास बीए चू कायकस्थ्य ब्रतकड़ा अतने सिग्गुपड़े चवे अहंकार पटाकोपम का अतन अंके अतु चूस्ते चाला गौरव बीदवाड़ा बुद्धिमंत गौरव गर्व कुटा पोषितुटना कष्टजीवन चूसी नीलांत गुर्तवाल अदंत नावसर वाड़ नेरस्थे आ रिक्षारा दंगल मुखा वाड़े वालों वाल वाटल तेक् कोवे चंपा की प्रयत्न चशार चबते तन पात ने बैठ पड़ता एंत बलवंत अड़ना तनमी एरगन दुखाई चशा अदी असल रहस्य कुमार बाध्यता आफीसर अने मर्चिपत नी पै अधिकार दर अबद्ध रिपोर्ट राशिस्ते नी गति आलोच नी चेदी अबद्ध का అయితే ఇదంతా రాసివరాని సిద్ధంగా ఉన్నారా ఇప్పుడే కాదు కొంచెం వ్యవధిస్తే తగిన సాక్ష్యాలతో కూడా రాసివగలను నేను అనకూడదు కానీ అప్పుడు మీ కళ్ళు మీరే తీర్చుకోగలుగుతారు ఏ కష్టజీవుల్ని మీరు కంకరించి అమాయకులను వెలికేసుకొస్తున్నారు ఆ కష్టజీవులే ఈ సంధ్రమని దుష్టకార్యాలన్నిటికీ కారకులని అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ పద్ధతితో నీవు రుజువు చేయలేనంత వరకు ఆ కష్టజీవుల గురించి నా దగ్గర ఎంత మాత్రం నీచంగా మాట్లాడదు నీ లెక్చర్లో వినదలుచుకోలేదు अंटे आ रिक्षा विधवन राणी मेरे को कटबेबोन अर्मी राणी मंच चडल आलोचल बाध्यता नादी का नीति का अंत का इक मुझे ये पेदवा गुरी अमर्याद माटना सहित रे मरक रिक्षारा नेरस्थुड़ अद रुजु चेयल बाध्यता आहा अभी एनो रोजल पटर सर आ रोजे राणी अनुमानालु अनुमानालु
లక్ష కోరికలు ఉన్నాయి కానీ నెరవేరేదట్లా నెరవేర్చుకోవాలి లేకపోతే మనిషికి పశువుకి గల తేడా ఏమిటి భగవంతుడు మనకు ఆలోచించుకోవటానికి బుద్ధి ఇచ్చాడు కనుకని మన కోరికను నెరవేర్చుకోవటానికి ఉపాయం ఆలోచించాలి తగ్గ అర్హత సంపాదించాలి ఒకప్పుడు మన స్థితి బాగుండేది ఆనాడు నేను చదవకపోయాను కనుకని ఈనాడు రిక్ష అలాగే గట్టిపట్టింది తమ్ముడు ఇంతకాలం ఎలాగో చదివి ఒడ్డు దగ్గరికి చేరుకున్నా ఇక రెండు నెలల్లో పెట్టెక్కుతా ఉన్నాయండి రెండు నెలల్లో పెట్టెక్కుతా చదవాలి లేక కాదన్నయ్య ఫీజు కట్టలేకపోయినరా చదివి మాత్రం ఏం లాభం చెప్పు శుక్రవారం ఆఖరి రోజు శుక్రవారం మంగళవారం మంగళవారం మరి ఈ మాట నాకు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు చెప్పినా ఏం ప్రయోజనం ఈ స్థితిలో నువ్వు మాత్రం ఏం చేస్తావు అయ్యా ఏం చేస్తున్నా చూపుకని మానవుని తలుచుకుంటే ప్రపంచాన్ని ఉపయోగించాడు నీ పరీక్ష కావాల్సింది 200 రూపాయలే అవును 200 రూపాయలు కానీ నువ్వు ఈ స్థితిలో ఏ సాధన చేయడానికి నేను ఒప్పుకోను నువ్వు బ్రతికి బాగుంటే బ్రతుకు అరే మోహన్ ఏమి చేయలేని బ్రతుకు సాగుతో సమానంగా సచ్చైనా సరే తల పెట్టిన కార్యాన్ని సాధించిన బ్రతుకు అది అసలైన బ్రతుకు నువ్వు వెళ్ళి చదువుకో నీ ఫీజు నేను కట్టాను కట్టి తీరుతాను ఎంతమంది విద్యార్థులు ఇలా ఫీజు కట్టే శక్తి లేక తాము పడ్డ శ్రమంతా వృధా చేసుకుంటున్నారు ఫీజు కట్టే బాధ్యత గవర్నమెంటే తను మీద వేసుకుంటే మీ ఆలోచన బాగానే ఉంది కాని ఇప్పుడు ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి అభిప్రాయం మోహన్ పరీక్షకి కూర్చుంటాడు కూర్చుంటాడు సరే మరి డబ్బు 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 వాళ్ళన్నిటి పట్టుకున్నాడు ఏం తమ్ముండి పట్టు మీ ఆరోగ్యం గురించి కాస్త ఆలోచించుకోరా డాక్టర్ గారి కాలు చూపించాలి మరేం భయం లేదని డాక్టర్ గారు చెప్తారో లేదో చూద్దు కానీ మానవుడు తెలుసుకుంటే కొండల్ని కూడా 4-5 రోజుల్లో పూర్తిగా మారిపోతుంది అలా అనుకో ఇది పిస్తోల్ దెబ్బ కనుక సెప్టిక్ కాలేదు గాయమట్టుకు చాలా లోతుగా ఉంది నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండవలసింది నీకు బాగా విశ్రాంతి అవసరం విశ్రాంతి నాకు అదృష్టం లేదు బాబు రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకో తప్పు జారిందా కాలే తీసేవలసి వస్తుంది జాగ్రత్త రామచంద్రరావు డాక్టర్ బాబు నేను నిన్ను భయపెట్టాలని చెప్పను లేదు నాయన ఉన్న యథార్థం చెబుతున్నాను ఆసుపత్రి నుంచి ఎప్పుడు వచ్చారు వస్తా నిన్న వచ్చాను రా ఎట్లాగున్నా ఈడిక పోతులా ఉన్నాడు ఈడికే గురు నీకు ఎలా ఉంది గురు ఎలా ఉంది సార్